గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాము. మన ముఖ్యమంత్రి గారికి, సభాధ్యక్షులకు, వేదిక మీదున్న అభ్యర్థి నీలం మధు గారుకు, మంత్రి గారు కొండా సురేఖ గారికి, అందరికీ కూడా పేరు పేరున వందనం. ఇవాళ సిద్దిపేట పట్టణంలో అద్భుతం జరిగింది. ఇవాళ ఈ పురవీధులు జనప్రవాహంతో నిండిపోయినాయి. ఇదివరకెన్నడూ కూడా సిద్దిపేటలో ఈ జనప్రవాహం చూడలేదు, ఈ ఉత్సాహం కూడా చూడలేదు. అద్భుతమైనటువంటి ఒక ఉత్సాహాన్ని ప్రదర్శించినాక ఇంకా ఎవరికీ అనుమానం లేదు. హస్తం గుర్తు మీద ఓటు వేసి కాంగ్రెస్ను గెలిపిస్తారు, నీలం మధుని ఎంపీ చేస్తారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక అనుమానం కూడా అవసరం లేదు. మరి ఇంతగా కదిలి వచ్చిందంటే కారణం లేకపోలేదు. కారణం ఏంటిదంటే, మోడీ గారు గ్యాస్ రేటు పెంచితే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గ్యాస్ సిలిండర్ ధర సగానికి సగం తగ్గించుకోగలిగినాం. అందుకని వాళ్ళు ఇంతమంది హాజరైనరు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇదివరకెన్నడూ కూడా ఎక్కడా మనం ఇటువంటిది చూడలేదు. మహిళలు వాళ్లకు బస్సు ఇస్తే ఇలా చాలామంది వాళ్ళని ఇబ్బంది పెట్టి అవమానిస్తున్నారు. వాళ్ళకెందుకు బస్సు? మహిళలకు బస్సు ఫ్రీగా ఇస్తే ఆలుగడ్డకు కూడా హైదరాబాద్కు పోతారంటారు, కానీ వాస్తవానికి ఆత్మగౌరవం పెరిగింది. వాళ్లకు నచ్చినట్టుగా జీవించటానికి, ఆదాయం మిగిలించుకోవటానికి, కష్టపడి 4 పైసలు ఎన్నికేసుకోవటానికి అవకాశం కలిగింది. ఇంత అద్భుతమైనటువంటి అభివృద్ధి ఒకటి అలా తెలంగాణలో జరుగుతున్నది. ఢిల్లీ ప్రభుత్వమేమో అసమానతలు పెంచింది, పైసలు ఇన్నోళ్ళకే పైసలు, మిగిలిన వాళ్ళెవరికి కూడా ముండి చేయి చూపుతున్నారు, ప్రజలను దోసుకుంటున్నారు, పైసలు ఉన్నోళ్లకు పెడుతున్నారు. ఈ అసమానతలను మనం రూపుమాపాలంటే ఇవాళ భారతదేశంలో కాంగ్రెస్ 5 న్యాయ సూత్రాలను ప్రతిపాదించింది. అవి అమల్లోకి వస్తే మనందరికీ కూడా న్యాయం జరుగుతుంది, దేశంలో పేదరికం పోతుంది, ప్రతి ఒక్కరు ఆత్మగౌరవంతో బతకగలుగుతారు. ఆ మార్పును సాధించే లక్ష్యంతో ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ప్రచార కార్యక్రమం జరుగుతున్నది. ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి మధు గారికి అభినందనలు తెలియజేస్తూ, తప్పనిసరిగా మర్చిపోకుండా 13 నాడు మీ ఓటు హస్తం గుర్తుకు వేసి మధును ఎంపీగా గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని కోరుతున్నా. ఈ ఎన్నికలు ఢిల్లీ ప్రభుత్వం కోసం. ఈ ఎన్నికల్లో ఢిల్లీలో కూడా ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ గెలిస్తే తప్పనిసరిగా మనకు అభివృద్ధి సాధించడానికి అవకాశాలు దొరుకుతాయి. అందుకనే అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మనం 13 నాడు హస్తం గుర్తుకు ఓటు వేయాల్సిన రోజు. మీరెట్లా వేస్తారో అనుమానం లేదు, కానీ మీ చుట్టాలకు, బంధువులకు, మిత్రులకు కూడా చెప్పి ఈ హస్తం గుర్తుకు ఓటు వేయించమని మీ అందరినీ కూడా కోరుతున్నా. ఓటు వేయించి ఈసారి ప్రభుత్వాన్ని మార్చవలసిందిగా, ఢిల్లీ ప్రభుత్వాన్ని మార్చవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ సెలవు. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు ఒక కొండ సురేఖరమ్మని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. మెదక్ గడ్డ మీద